నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మేడారం సమ్మక్క సారలమ్మ అర్చక సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, మా మెట్రో ఉదయం ప్రతినిధి ఓదల సత్యనారాయణ ముఖాముఖి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వరదేవతల జాతర ప్రాంగణంలో మనం ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు గారి నివాసంలో మనమున్నాం. మరి సమ్మక్క సారలమ్మలు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటి వనదేవతలు. మరి వనదేవతల జాతరకు మరి ముహూర్తాలు కూడా మరి ఖరారైనవి. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు అత్యంత వైభవంగా మహాజాతర జరగడానికి అంటే ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రధాన పూజారులు కావచ్చు, అంటే ఈ ముగ్గురి కలయికతోని ఇక్కడ జాతరలో ఒక మహా అద్భుతమైన ఘట్టం అయితే జరగబోతోంది. కొన్ని లక్షల 1,50,00,000 మంది ఈసారి అమ్మవారి దర్శించుకునేటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతాయి. మరి ఆ జాతర విశేషత, అక్కడ పూజారుల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, మరి జాతర 4 మహాజాతరకు ప్రభుత్వం కేటాయించినటువంటి 105 కోట్ల అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతాయి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి. చాలా ఇప్పుడు వరద వచ్చి చాలా డ్యామేజ్ అయినాయి, అవన్నీ రిపేర్ చేయడం జరుగుతున్నది. రోడ్లు లేని దగ్గర రోడ్లు వేయడం జరుగుతున్నది. వాటర్ సప్లై కూడా, డ్రింక్ వాటర్ సప్లై కూడా పెడుతున్నారు. భక్తులకు స్నాన ఘట్టాలు కూడా కట్టడం జరుగుతున్నది. అన్ని సౌకర్యాలు ఈసారి చాలా సమృద్ధిగా ఉంటాయని మాకు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ట్రస్టు శాశ్వత పూజారి పూజారుల సంఘం గౌరవ అధ్యక్షులు సిద్ధమైన జగ్గారు మెట్రోతో మాట్లాడుతూ ఈ మహాజాతరకు ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఈ 4 రోజుల జాతరను అత్యంత వైభవంగా ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలకు పద్ధతులకు అనుగుణంగా అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్ఠించేసి వారికి పూజలు చేసి భక్తులకు సేవలు, అమ్మవార్ల సేవలు అందే విధంగా మేము పూజలు చేసి అమ్మవార్లను ప్రతిష్ఠించడం జరుగుతుంది వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా ఈసారి మహాజాతరకు 105 కోట్ల రూపాయల నిధులను కూడా ఈ జాతరకు విడుదల చేసింది. మరి జాతరకు వచ్చే రోడ్లు అయితేమి, ఇంకా ఇతరత్ర అంటే పారిశుద్ధ్యంగా చూస్తూ రాగలేరు, ఇతరత్ర అభివృద్ధి పనులకు మాత్రం ఈసారి చాలా అద్భుతంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా సమ్మక్క సారలమ్మ దేవతలు అంటే చిలకలగట్టు నుంచి సమ్మక్క, కన్నేపల్లి నుండి సారలమ్మ, ఇతర ప్రాంతాల నుంచి కూడా గోవిందరాజు, పైడిదరాజు, జంపన్నలు మన గద్దెపై ఆశీనులు అవుతారు. ఈ యొక్క ఆశీనులు అయ్యేటువంటి పూజా విధానం గురించి ఒకసారి మాకు చెప్పండి. సమ్మక్క సారలమ్మ గోవిందరాజులు పగిడిద్దరాజులు ఈ పూజ, వీరికి పూజా విధానము 4 రోజుల ముందే నుండి స్టార్ట్ చేయడం జరుగుతున్నది. జాతర వచ్చే వరకు 4 రోజులు పూర్తవుతుంది. ఆదివాసీ పెద్దలు కుల సంప్రదాయం ప్రకారం, గొట్టు గోత్రాల ప్రకారంగా వాళ్ళని ఆహ్వానించి సారలమ్మ జాతర విశిష్టత గురించి మాకు ఒకసారి తెలుపండి. సమ్మక్క సారలమ్మ దేవతలు మహాశక్తివంతులు, ఎందుకంటే పోరాట వీర వనితలు. ఈ వీర వనితల వల్లనే అమ్మవార్లకు చాలా పేరు వచ్చింది. అమ్మవార్లను చాలా భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో భక్తులు కొలుస్తారు. అందుకని అమ్మవార్లని ఒక దేవతలుగా, వీరవనితలుగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారంగా వస్తాయని భక్తుల యొక్క నమ్మకం. సరే, ప్రధాన పూజారి సిద్ధమైన జగ్గారావు గారితో మనం అడిగి తెలుసుకుందాం.
నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సిద్ధమైన జగ్గారావు, అర్చక సంఘం అధ్యక్షులను. సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 21, 22, 23, 24 తారీఖులలో అతి వైభవంగా జరపబడును. ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వము 105 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ రోడ్లే కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మరుగుదొడ్లే కానీ, వాగుల బ్యాటాప్ టాప్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి. 90% జరిగినాయి. ఇంకో 10 రోజులే ఉన్న జాతర, ఆ జాతర వరకు అన్నిటువంటి ఆగ్రహాన్ని తగ్గించుకోవాలా తల్లి అని మేము అక్కడ చిలపయ్య చుట్టూ ఉంటుంది అక్కడ ఎదుర్కొంటాం, అంటే శాంతింపజేస్తూ ఉంటాం అమ్మవారిని. శాంతింపజేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి మార్గ మధ్యంలో 4 రోడ్ల మధ్యన అమ్మవారికి అభిషేకం చేస్తాం. ఇక్కడ శాంతించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అభిషేకం చేస్తాం. అభిషేకం చేస్తుంటే అమ్మవారు చాలా శాంతించి అప్పుడు మేము అమ్మవారిని గద్దెల పైన ప్రదర్శించడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు ప్రశాంతంగా గద్దెల పైన దృష్టి కూర్చొని భక్తులందరినీ, ఇది యొక్క మా పూజా విధానం. అట్లనే కన్నెపల్లి నుండి సారలమ్మను, గోవిందరాజులు పగిడి కొండాయ నుండి, పగిడిద్ద రాజులు పూడుగొండ నుండి తీసుకురావడం జరుగుతుంది. ఈ 3 ఇవన్నీ గురు బుధవారాలే జరగడం జరుగుతుంది. శుక్రవారం పూజన ఈ 4 దేవతలు వచ్చి ఆ గద్దెల పైన నిలుపుతా కనుక దాన్నే అందరూ అన్ని దేవతలు వచ్చిన కనుక మనం మొక్కులు చెల్లించుకోవాలనేది భక్తునికి ఒక ఆచారము, ఆలోచన, విధానం. అందుకని శుక్రవారం అందరూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. చెల్లించుకున్న తర్వాత శనివారం రోజున వారు వాళ్ళందరికీ మర్యాదలు చేస్తూ కంకణం కట్టి, ప్రతి ఒక్క గోత్రం వారికి కంకణం కట్టి అమ్మవారికి గోత్రం వారందరూ పూజ సమర్పిస్తాం. ఆ తర్వాత అమ్మవారిని చిలకల గట్టు నుండి గద్దెకు తీసుకొస్తాం. వచ్చే మధ్య మార్గంలో శాంతి చేయడం జరుగుతున్నది. అమ్మవారు చాలా ఆగ్రహంగా వస్తుంటుంది, శక్తి స్వరూపిణి కాబట్టి చాలా ఆగ్రహంగా వస్తుంటుంది. ఆ టైంలో ఎవరు ఎదురైనా కొంచెం వాళ్ళకు బాధాకరంగా ఉంటుంది. డ్రింకింగ్ వాటరు, 1.5 కోటి జనాలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తలపెట్టింది. అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి. భక్తులు అధిక సంఖ్యలోకి వచ్చి అమ్మవారు దర్శించుకుంటారని కోరుతున్నాము. ఈ కీకారణ్యంలో 300 సంవత్సరాల క్రితమే వాళ్ళ శౌర్యాన్ని ప్రదర్శించి ఇక్కడ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజులు, గోవిందరాజుల గద్దెలను నిర్మించుకోవడం జరిగింది. ఆ గద్దెలకే ఇక్కడ ఉన్న ఆదివాసీలు పూజలు చేయడం జరుగుతున్నది. వారితో పాటు ఆదివాసీతర ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అందరినీ, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజులు, గోవిందరాజులు, ఈ 4 రోజుల పూజా విధానము
ఈ రకంగా జరుగుతుంది. మళ్ళీ తిరుగువారం అనేది వాళ్ళు చేస్తాం. ఆ తిరుగువారం ఏంటంటే మూడు వారాలు చేసిన పూజ విధానం ప్లస్ ఈ నాలుగు రోజులు చేసిన పూజ విధానం. తప్పు చేసినట్టయితే మమ్మల్ని క్షమించు తల్లి అని తిరుగువారం రోజున చేయడం జరుగుతుంది. అందరితోనే ఈ సమ్మక్క జాతర ముగించడం జరుగుతుంది. ఇది ఒక మా పూజా విధానం. అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టాలని మెట్రో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ పోదర సత్యనారాయణ, థ్యాంక్ యూ.